ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఉద్యోగులు ముఖ్యంగా అవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క యాజమాన్యం మీ యొక్క పేరును ఒక మంచి విశేషమైనటువంటి ఒక స్థితికి, ఇంక్రిమెంట్స్ కానీ లేదా పదవిలో ఉన్నతి కానీ ఇవన్నీ సూచిస్తుంది. కానీ ఫలితం చేతి కనడంలోనే ఆలస్యం అవుతుంది. ఏదో లేనిపోయినటువంటి కొన్ని అనుమానాలు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో కానీ, సమాజంలో కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క కలుసుకోవడం, వారి యొక్క పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ కూడా విశేషంగా మీకు లాభాన్ని ఇవ్వవచ్చు. అంతేకాకుండా అనాలోచితంగా ధనం మాత్రం ఎదుటి వారు పొగుడుతున్నారు కదా అని ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క తోబుట్టువుల కోసం ఎక్కువగా ఆలోచించడం, వారి కోసమే మీరు కొంత ధనాన్ని కానీ ఏదైనా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం కానీ జరగవచ్చు. ఖనిజ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కాస్త అనుకూలంగా ఉంది. ఏదైనా కానీ ఆర్థిక పరంగా మాత్రం కాస్త ప్రతి విషయంలో కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. అలసత్వము, సోమరితనమే ప్రధాన శత్రువు. ఇక మిగతా విషయాల్లో చక్కగా ఉంది. మీరు ఒక అడుగు వేస్తే నాలుగు అడుగు ముందుకు వెళ్ళేంత చక్కగా ఉంది. కానీ మీ యొక్క కృషి మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే అంగారక స్తోత్రం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. మేడి చెట్టుకి మేడి చెట్టు, ఔదుంబర వృక్షం అంటారు, దానికి సేవ చేయండి, పెంచండి, పోషించండి, ఆరాధించండి, విశేష ఫలాలు పొందండి.